పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముషకాలు, అనుబంధ గ్రంథులు, నాళాల వ్యవస్థ ఉంటాయి. ముషకాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇవి శుక్రకణాలను, టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు ఏకస్థితిక పురుష బీజకణాలు. ప్రతి ముషకంలోనూ అనేక లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలోనూ అనేక నాళికలు ఉంటాయి. ఈ నాళికలను శుక్రోత్పాదక నాళికలు అంటారు. ఈ నాళికల లోపలి తలాన్ని ఆవరించి ఉన్న ఉపరి కళా కణజాలాన్ని జననోపకళ అంటారు. దీనిలోని కణాలు అనేకసార్లు సమవిభజనను, ఒకసారి క్షీణ విభజనను చెంది శుక్రకణాలను ఏర్పరుస్తాయి. శుక్రకణాలు నాళికా కుహరంలోకి విడుదలవుతాయి. నాళాల వ్యవస్థలో శుక్రనాళికలు ఉంటాయి. ఇవి శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలను సేకరిస్తాయి. శుక్రనాళికలు ఎపిడెమిస్గా ఏర్పడతాయి. వీటిలో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. ఇక్కడి నుండి అవి శుక్రనాళికంలోకి, దీని నుండి ప్రవేశకంలోకి ప్రవేశిస్తాయి. అనేక వేల శుక్రకణాలు ప్రవేశకం ద్వారా శరీరం నుండి బయటకు వదలబడతాయి. వీటిలో ఒక శుక్రకణం మాత్రమే అండకణాన్ని ఫలదీకరణం చేస్తుంది. మిగతా శుక్రకణాలు నశించిపోతాయి. అనుబంధ గ్రంథులలో ఒక పౌరుష గ్రంథి, రెండు శుక్రాశయాలు, రెండు కౌపర్ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల స్రావాన్ని శుక్రము అంటారు. ఇది నాళ వ్యవస్థలో శుక్రకణాలతో కలుస్తుంది. ఈ స్రావాలు శుక్రకణాలకు పోషక పదార్థాలను అందచేసి వాటిని సజీవంగా ఉంచుతాయి. ఇవి శుక్రకణాల కదలికకు కావలసిన ద్రవ్య పరిస్థితులను ఏర్పరుచుతాయి. మానవ శుక్రకణాలు అతిసూక్ష్మంగా ఉండి చలించగలుగుతాయి. శుక్రకణానికి తల, మెడ మధ్యభాగము, పొడవైన తోక లేక పరభాగము ఉంటాయి. తలభాగంలో ఏకస్థితిక క్రోమోజోములు కల పెద్ద కేంద్రకం ఉంటుంది. ఇదే కాకుండా కోశం వంటి ఏక్రోసోమ్ అనే నిర్మాణం ఉంటుంది. ఏకోస్రోమ్ ఫలదీకరణంలో తోడ్పడుతుంది. మెడ చిన్నదిగా ఉంటుంది. మధ్యభాగంలో అనేక మైట్రోకాండియాలు ఉంటాయి. ఇవి శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఫలదీకరణంలో శుక్రకణం చలించి అండకణాన్ని చేరటానికి తోక సహాయపడుతుంది. శుక్రకణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 24 నుండి 72 గంటలు సజీవంగా ఉంటాయి. ఆ తరువాత అవి నిర్జీవులై క్షీణించి